మనం ప్రస్తుతం శంకర్పల్లి ఏరియాలో ఉన్నాం. సో ఇక్కడ మనము ఒక చతుర్శాల నిర్మాణానికి సంబంధించి దాని తర్వాత మాండువ లోగిలి అంటాం కదా, సో ఈ టైప్ ఆఫ్ ఒక ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. సో జస్ట్ ఒకసారి అసలు ఎట్లా ఉంది ఒక లుక్ చూద్దామని మనం ఇక్కడ రావడం జరిగింది. సో ప్రస్తుతానికైతే నేను జస్ట్ ఒక చిన్న వీడియో రూపంలోనే మీకు చూపిస్తాను. ఫ్యూచర్లో దీని కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మీకు దీని యొక్క టోటల్ వ్యూ ఎట్లా ఉంటుంది నేను మీకు చూపిస్తాను. జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనము ఇదేదైతే హట్ అంటారు కదా చాలామంది, సో నిజంగా చెప్పాలంటే ఇది మీకు చాలా ఎక్సలెంట్గా ఉంది. సో మనం ఇప్పుడు ఏదైతే ప్లాన్ ఇస్తున్నామో ఈ ప్లాన్ వచ్చేసేసి కంప్లీట్గా ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఇదొక స్మాల్ హౌస్, ఇదొక స్మాల్ హౌస్, ఇది మనకిప్పుడు చతుర్శాల నిర్మాణము. సో ప్రస్తుతానికి ఇది వచ్చేసేసి ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ఏదన్నా వర్క్ చేసుకోవడం కోసం దీన్ని సెటప్ అనేది చేసుకోవడం జరిగింది. సో ఆవు పేడతో మొత్తం అలికి చాలా ఎక్సలెంట్గా అన్నమాట, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అసలు చాలా ప్రశాంతమైన వాతావరణం. సో ఇక్కడ ఏదైతే మనం ప్లాన్ చేస్తున్నామో ఈ ప్లాన్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ప్రశాంతంగా ఇదే ఏరియాలో నేను కూర్చుంటాను. సో ఇక్కడ మనం ఏ విధమైనటువంటి ప్లాన్ చేస్తున్నాము అంటే సింపుల్గా చతుర్శాల అని చెప్పాను కదా, సో చతుర్శాలతో పాటు ఇంకొక టూ పోర్షన్స్ లాగా ఒక ఆఫీస్ లాగా, సో ఇవన్నీ సెటప్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో ఎవరైనా ఇట్లాంటి ప్లాన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే నేను ఫ్యూచర్లో వీడియో అప్లోడ్ చేస్తాను, మీరు అప్పటి వరకు వేచి ఉండాల్సిందే. ఓకేనండి, థ్యాంక్ యూ.